నమస్కారం. మన ఇంటికి ఒక ముఖ్య అతిథి రాబోతున్నారు తెలుసా? ఎవరు? సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్ గా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఎంతో మందికి షీ టీమ్స్ లో కూడా, అలాగే కొత్తగా పోలీస్ జాబ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్ గా ఉంటూ ఎంతో మందిని ట్రైన్ చేస్తున్న స్వరాజ్య లక్ష్మి గారు ఈరోజు మన ఇంటికి రాబోతున్నారు. మరి ఆవిడ్ని కలిసి ఒక మహిళగా, ఒక మాతృమూర్తిగా, అలాగే సమాజానికి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అందిస్తున్న ఒక వ్యక్తిగా చాలా విషయాలు ఆవిడ గురించి మనం తెలుసుకుందాము, మాట్లాడుకుందాము. ఏమంటావు? మరి నేను వెయిట్ చేద్దామా? హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. రండి. లక్ష్మి గారు మనతో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు తెలుసా, ఆవిడ గోల్డ్ మెడలిస్ట్. అవునా? ఒకటి కాదు, 3 గోల్డ్ మెడల్ మన దేశం తరపు నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా. ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఫస్ట్ స్టార్ట్ చేశాను ఏదో నా సొంతగా అవసరం అన్నట్టుగా. ఇంట్లో కూడా ఎంకరేజ్మెంట్గా ఉండింది నాకు, అమ్మ నాన్న ఇద్దరు సపోర్టు. ఏదైనా చిన్నప్పటి నుంచి ఒక ధైర్యవంతురాలాగా అబ్బాయిలాగా ట్రీట్ చేయడం, పెద్ద అమ్మాయి అయితే పెద్దవాడా అని పిలవటం, అలా నాకు తెలియకుండానే ఇంట్రెస్ట్ అనమాట. ఒక పోలీస్ అవ్వాలి అని నేను ట్రై చేయడం జరిగింది. ఈ అందులో భాగంగా నేను ఈ మార్షల్ ఆర్ట్స్ తెలుసుంటే మనకి సేఫ్టీ కదా, ప్రతి ఆడపిల్లకి అవసరం. అది మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏమైనా అవసరమైతే యూజ్ చేసుకుందామని చాలా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా నేర్చుకునేదాన్ని. ఇంట్లో కూడా స్టార్టింగ్ లో చెప్పలేదు, కొన్ని రోజుల తర్వాత తెలిసిపోయింది. ఎందుకంటే తర్వాత ఇలా నాకు మనకు తెలియకుండానే బయటకు వచ్చేస్తాయి కదా, ఎక్కడైనా ప్రదర్శించడం, చిన్న చిన్న ఇలా నేర్చుకుంటున్నానని చెప్పడం, ఓ చాలా మంచి పని చేస్తున్నావు అమ్మా అని ఎంకరేజ్మెంట్ వచ్చింది. కొన్ని చోట్ల అయితే ఆడపిల్లకు నీకెందుకు కరాటే అన్నారు. ఎలా అంటే సైకిల్ దొక్కితే కూడా ఆడపిల్ల సైకిల్ దొక్కుతుందా అనే అలాంటి ఏరియాలు అన్నమాట. అందువల్ల నేను అయినా కూడా పట్టుదలగా నేర్చుకోవడం, ఇంట్లో ఎంకరేజ్మెంట్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇలానే నేను నేర్చుకుంటూ అన్ని బెల్టుల్లో రావడం అయింది, బ్లాక్ బెల్ట్ రావడం. ఈ మధ్యలో డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి పార్టిసిపేట్ చేయడం, దాంట్లోనే అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోవటం, ఊహించకుండా తక్కువ టైంలో నేను ఒక 3 ఇయర్స్లో ఇవన్నీ టక్కటక్క అయిపోయింది అనమాట. అందరూ బ్లాక్ బెల్ట్ కూడా 4 ఇయర్స్కి వచ్చేది, నేను 2 ఇయర్స్లోనే తెచ్చుకోవడం. వీక్లీ 3 డేస్ క్లాస్లో అయితే 6 డేస్ వెళ్ళడం, దాని మీద ఇంట్రెస్ట్ అలా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యలోనే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలా అంటే నేను పోలీస్ అవ్వాలని ట్రై చేయటం, అనుకోకుండా పోలీస్ అకాడమీలో ఆ కానిస్టేబుల్స్కి ఎస్ఐలకి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళటం. వాళ్ళకి కంపల్సరీ సిలబస్ యూఎస్సీ అనార్ముడ్ కంబాట్ కింద ఉండేది. మన ఇంటికి ఒక గెస్ట్ కూడా వచ్చేసారు, మరి స్వరాజ్యలక్ష్మి గారు, మరి ఈరోజు స్పెషల్గా ఏం తయారు చేయబోతున్నాం? ఇలా కష్టపడే మహిళలందరికీ కూడా చక్కగా నేను ప్రోటీన్ పౌడర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? ప్రోటీన్ పౌడర్ కి కావాల్సిన పదార్థాలు గోధుమలు, మొక్కజొన్న గింజలు, రాగులు, బార్లీ, పెసలు, సజ్జలు, జొన్నలు, పుట్నాల పప్పు, బియ్యం, బాదం పప్పు, జీడిపప్పు, యాలకులు, దాల్చిన చెక్క. మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసావు కదా, అలాగే రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ కూడా చాలా ప్రోటీన్ ఫుడ్ మనకి. సో మరి తయారు చేసుకునే విధానానికి వెళ్దామా? ఓకే, వెళ్దాము. ముందుగా స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసాను ఫస్ట్. సో మనం ఇది ప్రోటీన్ ఫుడ్ అన్నాను కదా, సో దీన్ని మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. సో అందుకని నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలాంటివి ఏం వేయకుండా ఇవన్నీ కూడా నేను డ్రై రోస్ట్ చేయబోతున్నాను. అంటే అన్నీ కూడా నేను ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నా, అంటే రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు, బార్లీ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ నేను ఈక్వల్ క్వాంటిటీ అన్నీ ఒక 50-50 grams వరకు నేను తీసుకున్నాను. సో ముందుగా ఏమేద్దామంటే మొక్కజొన్నలు వేద్దాం, ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. మొక్కజొన్న గింజలు 50 grams, సో రాగులు 50 grams, జొన్నలు 50 grams, సజ్జలు 50 grams. సో ఎంత సెల్ఫ్ డిఫెన్స్ చేసినా ఎంత ఏం చేసినా కూడా ఆడవాళ్ళంటే ఇంకా వంటలు గిరిటి పట్టుకోకుండా ఉండలేరు కదా. తప్పదు, ఎన్ని చేసినా ఫస్ట్ దేశానికి రాజైనా అమ్మకి కొడుకే అన్నట్టుగా ఆడవాళ్ళు ఎన్ని రంగాల్లో ఏం చేసినా వంట ఇంటికి తప్పదు చేయాల్సింది. సో బార్లీ 50 grams, గోధుమలు 50 grams,
సో అందుకనే అండి ఎప్పటికప్పుడు చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో ఏం చేస్తామంటే మనకి ఎక్కువ కాలం నిలవ ఉండేవి తయారు చేసుకుంటాం అంటే పొళ్ళలాగా పెట్టేసుకున్నాము అని అంటే మనకి ఎక్కువ కాలం టైం అంటే నిలవ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే టైం లేని వాళ్ళకి అంటే మనకి మోస్ట్లీ ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి జాబ్ చేస్తూ ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి వంట పనులు చూసుకోవాలి అని అంటే కష్టం కాబట్టి సో ఇలాంటివి మనకి అందుబాటులో ఉంటే కనుక ఈజీగా ఇప్పుడు ఏంటంటే మనం పాలలో కలుపుకొని తినేసేయచ్చు అండ్ ప్రోటీన్ పౌడర్ని చాలా వరకు ఏం చేస్తారంటే ఇప్పుడు కూరలు కానీ ఏమైనా చేసుకున్నప్పుడు దాని మీద కూడా వేసేసుకుంటున్నారు అంటే ఆ రకంగా కూడా మనకి ప్రోటీన్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి దానివల్ల మనకి టేస్ట్ పెద్దగా ఏం మారదు. పెసలు ఒక 50 గ్రాములు. ఓకే. అలాగే బియ్యం ఇవి ఒక 50 గ్రాములు. యాలకులు ఒక 5. బాదం పప్పు ఒక 10. బాదం వల్ల హెయిర్ కూడా ఊడిపోదు, స్ట్రాంగ్ ఉంటుంది. చెక్క ఒక 1 ముక్క. చెక్క చాలా రకాలుగా క్యాన్సర్ దగ్గర నుంచి మొదలుకుంటే ఎన్నో రకాలకి మంచిది. వెయిట్ లాస్ కూడా చెక్క వల్ల బరువు కూడా తగ్గుతారు. ఓకే. మేము మా ప్రోగ్రాంలో చెప్తూనే ఉంటామండి ఎందుకంటే ఇప్పుడు ఏది పడితే అది తినేసేసి మనం ఏంటంటే మన మీద మనం అంత కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఉండము. కాకపోతే మనకి ఏంటంటే ఇంట్లోనే కనుక ఈ దాల్చిన చెక్క కూడా పొడి చేసుకొని పెట్టుకున్నాము అని అంటే వెయిట్ లాస్కి పనికొస్తుంది. మనం ఏదో వంట చేస్తున్న టైంలోనే కొంచెం అట్లా నీళ్లు మరిగించుకొని అందులో కనుక పొడి వేసుకొని తాగితే అంటే రోజు మనకి చాలా వరకు గుర్తుండదు మనం ఏమేం చెయ్యాలి అనేవి. సో ఈ చిట్కాలన్నీ మేము చెప్తూనే ఉంటాం అనమాట మేము తయారు చేస్తున్నప్పుడు కూడా ఎందుకంటే చాలా మందికి తెలుసు కానీ పాటించరు. పదే పదే చెప్పడం వలన కొంచెం వాళ్ళకి కూడా గుర్తు చేసినట్టుగా ఉంటుంది అని చెప్పి మేము అలా గుర్తు చేస్తూనే ఉంటాము. సో ఇవాళ మా బాధ్యతని మీరు తీసుకున్నారు. చక్కగా ఒక్కొక్క ఐటమ్ వేస్తూ ఉంటేదాన్ని అది ఏ రకంగా మహిళలకు ఉపయోగపడుతుంది అనేది కూడా మీరు చాలా చక్కగా చెప్తున్నారు. సో అయితే ఇప్పుడు వదిన మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసావు కదా, వేయించాను కానీ పుట్నాలు తప్ప ఎందుకంటే అవి ఆల్రెడీ వేయించినవే కాబట్టి మనం సపరేట్ గా వేయించిన అవసరం లేదు. సో మనం ప్రోటీన్ పౌడర్ అంటున్నాం కాబట్టి అవి దంచుకోవడానికి మనకి వీలు పడదు. సో అది కొంచెం ఫైన్ పౌడర్ లా ఉండాలి కాబట్టి మనం మిక్సీ పట్టుకుందాం. సో అలాంటి అప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు ఆ పుట్నాలు వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇవి వేగడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు స్వరాజ్యలక్ష్మి గారు నేను వంట చేస్తూ ఉంటాను మీ గురించి. మీరు ఏదో వరల్డ్ గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ కూడా అని చెప్పేసి విన్నాము, అసలు దేనిలో సంపాదించారు ఈ రికార్డ్ అనేది? నేను ఈ మార్షల్ ఆర్ట్స్లోనే నేర్పిస్తూ ఉన్నాను. ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 15 లక్షల మందికి నేర్పించడం జరిగింది. నేను అంటే నాతో పాటు టీం ఉంది. నేను రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూనే మధ్యలో ఇంకెలా ఫర్దర్గా మనం సర్వీస్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నప్పుడు, ఎందుకంటే కరాటే నేర్చుకోవాలి అంటే మనం ఇప్పుడు నేను 4 ఇయర్స్ 3 ఇయర్స్ అంటున్నాను. ఇప్పుడున్న పిల్లలు అంత టైం ఇచ్చే పరిస్థితిలో లేరు. అందుకని మేము షార్ట్కట్లో సింపుల్గా సెల్ఫ్ డిఫెన్స్ అని చేయడం జరిగింది. కుదించి ఆడపిల్లలకి ఏది అవసరమో, ఈ టీనేజ్ పిల్లలు కావచ్చు, ఇప్పుడు ఏజ్తో లిమిట్ లేదు, పెద్దవాళ్ళకు కూడా అవసరమైంది. అవును. అలాంటివప్పుడు ఈ తక్కువ టైంలో ఎక్కువ ఏం చేయగలరు, వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోగలరు అనే ఉద్దేశంతో మేము ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్టార్ట్ చేసాం. 200 మంది నా రుద్రమదేవి ఇన్స్ట్రక్టర్స్, రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నుంచి 2600 మంది గర్ల్స్ ఫస్ట్, అది ఒక రికార్డ్ అయింది. వీళ్ళందరితో చేసినప్పుడు చాలా మంది అన్నారు, స్వచ్ఛందంగా వచ్చారన్నమాట, మేడం మీరు చేసే చాలా హైలైట్, మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి మా సంస్థ తరపు నుంచి రికార్డు ఇస్తామని. ఇండియన్ రికార్డ్ ఒకటి, హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఒకటి, అలానే గిన్నెస్ రికార్డులో కూడా అప్లై చేయడం జరిగింది అన్నమాట. ఇంతవరకు వరల్డ్ ఎవరూ చేయలేదు ఇంతమందికి ఎట్ ఎ టైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఇవ్వటం. ఇది 2000 అట్లా చేశారు కానీ ఎక్కువ మందితో చేయలేదు. సో కంగ్రాచులేషన్స్ అండి. మేము అసలు మీ గురించి చాలా విషయాలు ఈరోజు తెలుసుకుంటున్నాము. ప్రోటీన్ పౌడర్ దగ్గరికి వెళ్దాం. వదిన ఎంతవరకు వచ్చింది? నేను చక్కగా వేగిపోయింది. మాటల్లో నేను కట్ చేయడం ఇష్టం లేక స్టవ్ ఆఫ్ చేసేసాను. సో దీన్ని మనం మిక్సీ పట్టుకుంటే చక్కటి హెల్దీగా మనం స్ట్రాంగ్గా ఉండడానికి ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోతుంది. డైలీ ఇది కనుక ఒక 2 స్పూన్లు తిన్నారంటే ఇంకా బూస్ట్లు కాంప్లైన్లు ఏం అక్కర్లేదు. కానీ చాలామందికి ఇన్ని విధాలుగా ఈ రకంగా చేసుకోవచ్చు అని తెలియదు. తింటే 2 బాదం పప్పులు తింటారు, లేదా 2 జీడిపప్పులు, కొంచెం రాగులు ఒక రోజు, జొన్నలు ఇలా చేస్తారనమాట. కానీ అన్నీ ఫాలో అవ్వలేం కాబట్టి అన్నీ కలిపి ఇలా చేసుకుంటే ఈజీగా ఇది కొంచెం మెత్తగా అయింది. మనం పుట్నాలు ఉన్నాయి కదా, పుట్నాలు కూడా ఒక 50 గ్రాములు తీసుకున్నా ఇందులో వేసేస్తున్నాను. సో ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టేది. అబ్బా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఉండడం వల్ల ఏమో చక్కటి వాసన వస్తుందా.
సో అదినా పుట్నాలు కూడా వేసి తిప్పేసావు కదా, మెత్తగా నలిగిపోయిందా? చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఓకే, బౌల్ ఇచ్చేనా? ఇచ్చేసా. ఇది ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే చక్కగా మన జల్లిడి పట్టించుకుంటే సరిపోతుంది. ఇది అయితే మీకోసమే. థ్యాంక్ యూ సో మచ్. చాలా అవసరం కూడా నాకు ఇప్పుడు, ఎందుకంటే నేను ఎక్కువ టైం ఉండట్లేదు సరైన ఫుడ్ తీసుకోవడానికి కూడా. అందరికీ మనం ట్రైనింగ్ ఇవ్వటం, ఈ ప్రోగ్రామ్స్కి వెళ్ళటం, వీటితోనే బిజీ అయిపోయి ఉన్నాను. ఇవన్నీ తెలుసు కానీ చేసుకోలేని పరిస్థితి. చాలా థ్యాంక్ యూ సో మచ్. సో అది మీరు తర్వాత ఎలాగూ మీకోసమే, కాకపోతే ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లా ఉందో కూడా ఒకసారి మనం వ్యూవర్స్కి చెప్పండి, వాళ్ళకి కూడా తెలియాలి కదా. అంటే ఇన్ని వేస్తున్నాం కాబట్టి బాగుందో బాగాలేదు అని కూడా వాళ్ళకి డౌట్ వస్తుంది. సో మీరు టేస్ట్ చేసి అది ఎలా ఉంది, నిజంగా అది ఏ రకంగా ఉపయోగపడుతుందో కూడా ఒకసారి చెప్పండి. షూర్ షూర్. చాలా బాగుంది. కాకపోతే ఇంకా బెల్లము, కొంచెం హనీ కానీ ఏదైనా స్వీట్ బాగా, యాక్చువల్లీ నేను స్వీట్ పిచ్చి బాగా తింటాను స్వీట్. కొంచెం స్వీట్ కలిస్తే ఆ టేస్టే డిఫరెంట్. మరి చూసారు కదండి, ఎంతో హెల్దీ ప్రోటీన్ పౌడర్ని నేను తయారు చేశాను. ఇది అందరికీ, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. సో చక్కగా మీరు కూడా తయారు చేసుకొని పౌడర్ పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలల్లో కలుపుకొని మీరు డ్రింక్ లాగా తాగొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, చక్కగా మరి ప్రోటీన్ పౌడర్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు విధానం చూసేయండి. ప్రోటీన్ పౌడర్కి కావాల్సిన పదార్థాలు: గోధుమలు, మొక్కజొన్న గింజలు, రాగులు, బార్లీ, పెసలు, సజ్జలు, జొన్నలు, పుట్నాల పప్పు, బియ్యం, బాదం పప్పు, జీడిపప్పు, యాలకులు, దాల్చిన చెక్క. ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత 50 గ్రాములు మొక్కజొన్న గింజలు, 50 గ్రాములు రాగులు, 50 గ్రాములు జొన్నలు, 50 గ్రాములు సజ్జలు, 50 గ్రాములు గోధుమలు, 50 గ్రాములు బియ్యం, 5 యాలకులు, 10 బాదం పప్పు, దాల్చిన చెక్క 1 వేసి బాగా వేయించుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా అయిన తర్వాత 50 గ్రాముల పుట్నాల పప్పు కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ప్రోటీన్ పౌడర్ రెడీ. చూసారు కదండి ప్రోటీన్ పౌడర్కి కావాల్సిన పదార్థాలు, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో. మరి వదిన, సో ఈరోజు మనం గెస్ట్ని పిలిపించాము, మాటలతోనే గడుపు నింపేద్దామా లేకపోతే ఒక చక్కటి స్వీట్ కూడా ఏమైనా తయారు చేసి చూపిస్తావా? నేను ఆవిడ ఇందాక అన్నారు కదా స్వీట్స్ అంటే నాకు ఇష్టం అని, అలాంటప్పుడు నేను స్వీట్ చేయకుండా ఎలా ఉంటాను? సో ఖచ్చితంగా మన నెక్స్ట్ రెసిపీలో నేను స్వీటే చేయబోతున్నాను. ఇంకొక రెసిపీ ఏం చేపిస్తున్నాను? ఇన్స్టంట్ బర్ఫీ మిక్స్ చేయబోతున్నాను. ఇన్స్టంట్ బర్ఫీ మిక్స్, ఓకే. మరి అదేంటో తెలుసుకునే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చూసేద్దామా. ఇన్స్టంట్ బర్ఫీ మిక్స్ కి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పప్పు పొడి, పంచదార పొడి, యాలకుల పొడి, బాదం పప్పు, నెయ్యి. మరి కావాల్సిన పదార్థాలు చూసావు కదా, సో అంత తక్కువ పదార్థాలు ఉన్నా కూడా ప్రాసెస్ కూడా అంతే తక్కువగా ఉంటుంది, చాలా ఈజీ టు మేక్. మరి ఎలాగో చూద్దామా. ఓకే, మిక్స్ బౌల్ తీసుకో. సరే, ముందుగా నేను ఏం చేస్తున్నానంటే షుగర్ పౌడర్, ఓకే, ఇది 1 కప్పు వేసేస్తున్నాను. అలాగే పుట్నాల పొడి, ఓకే, ఈ పుట్నాల పొడి కూడా 1.5 కప్ వేసుకున్నాను. 1/2 స్పూన్ యాలకుల పొడి, అలాగే బాదం, ఇది 1/4 కప్ వేస్తున్నాను. సో బాదం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తగలాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. నేను ఇన్స్టంట్ బర్ఫీ మిక్స్ అన్నాను కాబట్టి నేను ఇట్లా పౌడర్లా చేస్తున్నాను. సో మనకి కావాలి తినాలి అనుకున్నప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని తిన్నట్లయితే చక్కగా బర్ఫీ రెడీ అయిపోతుంది. రాజీ, ఇన్స్టెంట్ బర్ఫీ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యితో కలుపుకుంటే బర్ఫీ రెడీ అయిపోతుంది. ఓకే, సూపర్ ఉందండి. మనకి ఏంటంటే ఇన్స్టెంట్ బర్ఫీ మిక్స్ అంటే కనుక చక్కగా చాలా ఈజీగా ఇది మనకి ఎంతో కాలం స్టోర్ ఉంటుంది. ఎందుకంటే మనం పుట్నాలు ఇందులో వాడుతున్నాం, అంటే వేయించిన శనగపప్పు వాడుతున్నాం. మనం స్పెషల్గా ఇప్పుడు చేయకపోయినా ఇంట్లో పుట్నాలు రెడీగా ఉంటాయి కాబట్టి పుట్నాలని పొడి చేసేసుకున్నామంటే పంచదారని కూడా పొడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాము. అండ్ టేస్ట్ కొంచెం స్వీట్ అనగానే మనకు ఆ యాలకులు తగలాలి కాబట్టి అవి కూడా వేసుకున్నాం కదా. ఫైనల్గా ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఏంటంటే ఇందులోనే కలిపేసాం. మామూలుగా అయితే బర్ఫీస్ అనగానే పైనుంచి ఇలా స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు, అట్లా కాకుండా మనం దీనిలోనే కలిపేసాం కాబట్టి చక్కగా లోపలికంతా కూడా మనకి
బర్ఫీ తయారు చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తగులుతూ ఉంటాయి. సో మరొక్కసారి ఇంత టేస్టీ ఇన్స్టెంట్ బర్ఫీ మిక్స్ ని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. ఇన్స్టెంట్ బర్ఫీ మిక్స్ కి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పప్పు పొడి, పంచదార పొడి, యాలకుల పొడి, బాదాం పప్పు, నెయ్యి. ఇన్స్టెంట్ బర్ఫీ మిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని పంచదార పొడి 1 కప్పు, పుట్నాల పొడి 1.5 కప్పు, 1/2 స్పూను యాలకుల పొడి, 1/2 కప్పు బాదాం పప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నెయ్యి వేసుకుని బర్ఫీలా చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ బర్ఫీ మిక్స్ రెడీ. చూసారు కదండి ఇన్స్టెంట్ బర్ఫీ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో. మరొదిన ఇప్పుడు గెస్ట్ మన ముందర ఉన్నారు కాబట్టి మనం ఇన్స్టెంట్గా మిక్స్ రెడీ పెట్టుకున్నాం కదా, కొంచెం దాన్ని రెడీగా స్వీట్ కూడా చేసేసి మనం గెస్ట్కి పెట్టేద్దామా? ఖచ్చితంగా పెట్టాలి, ఎందుకంటే దానికోసం. ఓకే, సో మరి దీనికోసం ఒక బౌల్ ఇస్తా. నువ్వే కలు. ఓకే, సో దీనిలోకి నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి కూడా మంచి స్మెల్ వస్తుంది. కానీ లక్ష్మి గారు, నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరు ఈ ఫీల్డ్లోకి రావడమే కాకుండా చాలా మందికి మీరు సెల్ఫ్ డిఫెన్స్ అన్నది నేర్పిస్తున్నారు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం నేర్పిస్తూ ఉన్నారు. మీకైతే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఎంతవరకు వచ్చింది నీ బర్ఫీ? అంటే ఏంటంటే నేను బర్ఫీని చాలా చక్కగా అందమైన షేప్స్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. అది కరెక్టే లేండి, కానీ ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మా వదిన ఇప్పుడు చాలా విషయాలు వినింది, తర్వాత చాలా నేర్చుకుంది, రేపు పొద్దున నన్ను దెబ్బ బాధిందంటే కష్టం కదా. అందుకని నేను ఇదిగో మీకోసం ఒక చక్కటి స్వీట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలా ఉందండి? నెయ్యి పడిన తర్వాత టేస్ట్ అంతే అంతే. చాలా మంది నెయ్యి తినకూడదు ఫ్యాట్ అని ఇంత ఒక్క స్పూన్ తినడానికి కూడా భయపడతారు. అవసరం లేదు, ఏదైనా ప్రతిదీ టేస్ట్ చేయండి, అన్నీ తినండి, వర్కౌట్స్ చేయండి. సో అదిన ఇన్ని చక్కటి మాటలు వింటున్నందుకు గాను నీకు కూడా ఒక్కటి బర్ఫీ. థ్యాంక్ యూ. వెరీ నైస్, చాలా బాగుంది. చూసారు కదండి మీరు చక్కగా ఇలాగా ఇన్స్టెంట్ మిక్స్ని కనుక రెడీ చేసుకుని పెట్టుకుంటే అప్పటికప్పుడు ఎంత టేస్టీ స్వీట్ తినొచ్చో. అవును, అలాంటి వాళ్ళకి చాలా అవసరం. రెడీగా ఇంట్లో ఉంటే ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చు. చాలా చక్కటి స్వీట్ని ఈరోజు నువ్వు పరిచయం చేసావు. మామూలుగా బర్ఫీ అనగానే తయారు చేసుకోవడానికి చాలా టైం పడుతుందేమో అని అనుకుంటారు కదా, అలా పాలు కూడా ఏం అవసరం లేకుండా, అసలు మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేయకుండా చాలా చక్కటి స్వీట్నెస్ వచ్చింది మనకి బర్ఫీలో. చాలా టేస్టీగా ఉంది. ఇన్స్టెంట్ బర్ఫీ అని అంటే నిజంగా ఇన్స్టెంట్గానే చూసారు కదండి, చిటికలో వీడు మాట్లాడేలోపు నేను చక్కగా చేసేసాను. సో అంత ఈజీగా మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. సో ఇన్స్టెంట్ పౌడర్ ఉంటే మీరు ఇలా మా ఇంటికి రావడము, మాతోటి చాలా విషయాలు షేర్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. స్వరాజలక్ష్మి గారు చెప్పిన ఎన్నో మాటలు, అలాగే మా ఉదయం చేసిన ఈ స్వీట్స్, ఈ రెసిపీస్, ఇవన్నీ కూడా డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలండి. అంటే ఈవిడ చెప్పిన మాటల్ని కూడా ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకొని అవి కూడా పాటించాలి. అట్లాగే మా ఉదయం నేర్పించిన ఈ రెసిపీస్ని కూడా డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయాల్సిందే. స్వరాజలక్ష్మి గారు అంత మాట్లాడుతూ ఉంటే అసలు మహిళల గురించి చాలా చక్కగా చెప్పినందుకు అసలు ఈ రోజు అయితే నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఠాగూర్ మోడర్న్ రా రైస్ మిల్, కారాలు, పొడులు, కమ్మని సాంప్రదాయ రుచుల్లో సెలవు.